బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ మీరే చూసి చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆ చికెన్ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? 1/2 కిలో చికెన్, ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ 3, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఆయిల్ 3 స్పూన్స్, కొత్తిమీర, టమాటోస్ మీడియం సైజ్వి 2, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు 7-8, యాలక్కాయలు 7-8, గసగసాలు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్. ముందుగా మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇప్పుడు మరి అది ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఆయిల్ దీంతో 2 స్పూన్స్ వరకు వేసాను. ఆయిల్ తగినంత వేసుకున్నాక ఆనియన్స్ వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం. జస్ట్ ఆనియన్స్ ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు చాప్ చేసి ఉంచుకున్నటువంటి టమాటాస్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాక ఉప్పు వేస్తున్నానండి. 1.5 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని చూస్తున్నారు కదా, దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేస్తున్నాం. వేసేసాక ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఒకసారి చికెన్ వేసి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. వేసాక ఒకసారి పసుపు అంతా కూడా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు లిడ్ పెట్టి గ్యాస్ కట్టర్ తీసేసానండి, విజిల్ కూడా పెట్టలేదు. లిడ్ పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీని 5 to 8 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఓకేనా? కర్రీ కుక్ అవుతూ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. 5 to 8 మినిట్స్ అవుతుందండి. ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారా, కర్రీ 70% వరకు మనకి కుక్ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకున్నాము. ఎవరు అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను 1.5 స్పూన్ వరకు వేసాను. మేము స్పైసీ కొంచెం బాగానే తింటాము, సో దట్స్ వై మేము కొంచెం కారం ఎక్కువ వేసాము. దీంట్లో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వేసాక ఒకసారి కలుపుతాను. కారం వేసి కలిపాక ముందుగా మనం ఫ్రెష్గా మసాలా దినుసులన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నామండి, అది దీంట్లో వేసేస్తాం. ఫ్రెష్గా ఇది ఎప్పటికప్పుడు కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
మసాలా వేసాక ఒకసారి కలుపుకుందామండి. ఒక 1 గ్లాస్ వరకు వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసానండి, మసాలా కూడా వేసాక. వాటర్ అన్ని వేసేసాం కదండి, ఇప్పుడు ఒక 5 నిమిషస్ లిడ్ పెట్టేసి ఉంచుతాం, కర్రీ దగ్గరికి అవుతుంది. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ కర్రీ పొగలుస్తూ ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అన్ని వేసేసాక స్టవ్ ని హై లో పెట్టుకొని ఒక 5 నిమిషస్ మనం కుక్ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసి సర్వింగ్ బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఓకేనా? ఆల్మోస్ట్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి, జస్ట్ దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనల్ గా మనము కొత్తిమీర వేసుకుందాం. చూస్తున్నారు కదా, లుక్ వైజ్ ఏ కాదండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. దీంట్లోకి నేను ఇప్పుడు ఒక రెసిపీ చేస్తా. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, ఒక 2 స్పూన్స్ వరకే పట్టింది. బట్ ఆయిల్ అంతా మనకు పైకి అలా వచ్చేసింది చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయింది కర్రీ మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఫైనల్గా మనకి యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బాగుంది కదూ? లుక్ వైజ్ టేస్ట్ వైజ్ యమ్మీ యమ్మీగా ఉందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, మరి సాదాగా కర్రీ అయితే తినలేం కదండి. మరి దీనిలోకి టేస్టీ టేస్టీ కోకోనట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనండి, ఎమ్మీ ఎమ్మీగా మనం ఇప్పుడు చికెన్ కర్రీ చూసాం కదా, దాంట్లోకి కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ సైజు కొబ్బరికాయ తీసుకున్నానండి, ఒకటి. 1 కిలో రైస్కి 1 కొబ్బరికాయ నుంచి వచ్చినటువంటి పాలైతే సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని పాలు తీసుకోవాలి. ఆ మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక క్లాత్, ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే మంచి బాగా సన్నగా ఉన్నటువంటి స్టెయినర్లో కానీ వేసుకొని దాని నుంచి వచ్చేటటువంటి పాలని మనం ఇప్పుడు తీసుకుందాం. ఇలా కొబ్బరిని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నామండి. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్లో వేసుకొని పాలు తీసుకుందాం. ఈ కొబ్బరి పాలతో టీ పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీ. చూస్తున్నారు కదండి, ఒక 1 కప్ మనము చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నాము. కొబ్బరి పాలు తీసి రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో అది ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి కొబ్బరి పాలతో రైస్ చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు. 1 అవర్ ముందు సోక్ చేసి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్, కొబ్బరి పాలు, ఆయిల్, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క 1 ఇంచ్, ఇలాచి 10-12, లవంగాలు 10-12, గార్నిషింగ్కి కొత్తిమీర. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. పచ్చిమిర్చి వేసాం కదండి, ఇది కొంచెం ఫ్రై అయితే దీంట్లో ఇంక ఎక్స్ట్రా మనమేమి యాడ్ చేయమండి, వండి చెక్క, లవంగ అండ్ ఇలాచి. ఇలాచితోటి మంచి ఫ్లేవర్ వస్తుందండి, కరివేపాకుతోటి. సారీ అండి, ఇందాక ఇంగ్రీడియంట్స్లు చెప్పడం మర్చిపోయాను. జీడిపప్పు అండి, కొబ్బరి అన్నంలో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
हाफ एन अवर मुझे सोक् रईस दींट वैसे रईस वैसा कदमी बागा टू कप्स रईस तीसुकुन्नानु इप्पुडु दींट्लो कोब्बरि पालु याड चेद्दाम वन कप की वन अंड हाफ कप वाटर लागा टू कप्स की थ्री कप्स वाटर वेसुकोवालंडि నేను కొంచెం పల్చగా చేశాను కొంచెం వాటర్ వేసి ఎందుకంటే బా తిక్కుగా ఉంటే రైస్ అనేది కొంచెం ముద్ద ముద్ద కింద వస్తుంది ఓకేనా బాస్మతి రైస్ కాబట్టి 1 కప్ కి 1 1/2 కప్ వాటర్ పడుతుంది మామూలు రైస్ అయితే గనుక 1 కప్ కి 2 కప్స్ వాటర్ పడుతుంది దీంట్లో నేను ఇప్పుడు సరిపడ ఉప్పు వేస్తున్నానండి ఒక 1 1/2 స్పూన్ పడుతుంది చిన్న స్పూన్ పెట్టి వేస్తాను ఒక్కసారి కలుపుకుందాము లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషస్ కుక్ చేసుకుందామండి ఓకేనా లిడ్ పెట్టుకున్నాం కదండి ఒక 5 నిమిషస్ కుక్ చేసుకుందాం फाइनल मन की रईस कुक अंस लिड ओपन चूद रईस रेडी अंदी मन की इन फाइनल पैन को जस्ट रईस चला पड़ी वी चूस् कदा इप्पुडु दीन्नी प्लेट लो सर्व चेसुकोनी चिकेन करी तो टेस्ट चूद्दाम ओकेना फाइनल गा इप्पुडु दीन्नी प्लेट लो तीसुकुंदाम फाइनल गा मनकी कोब्बरि अन्नमु चिकेन करी रेडी अयिपोयिंदि एंतो टेस्टीगा चाला बागा वच्चिंदंडि मीरु कूडा ट्रई चेयंडि चूस्तारा इदंडी चूपించాలనుకున్నటువంటి यम्मी यम्मी टेस्टी टेस्टी కొబ్బరిన్నము चिकेन करी నచ్చింది కదూ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బై